విజయవాడలో టీడీపీ యువ నాయకులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో భారీ ర్యాలీ చేశారు. టీడీపీ యువజన విభాగం నాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. తొలత కేక్ కట్ చేసిన టీడీపీ తమ్ముళ్లు అనంతరం ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. రెండు గంటల పాటు కూర్చుని వచ్చిన ప్రజలతో అనేక మందితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడికక్కడ సమస్యలు తీర్చిన సంగతులు మనం ఈ నాలుగు రోజులు బట్టి చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా రానున్న రెండు సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, చేస్తామని చెప్పి కూడా గర్వంగా చెబుతూ అలాంటి నాయకుడి కింద పనిచేయడం మేము అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరొకసారి దేవినేని అవినాష్ గారు ఏర్పాటు చేసిన ఈ సైకిల్ ర్యాలీకి ఆయనకి అభినందన తెలియజేస్తూ రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన్ని ఆశిస్తూ ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు చేసే చిన్నపిల్ల చేష్టలు కానివ్వండి, చిల్లర ఆర్గ్యుమెంట్లు కానివ్వండి, చిల్లర పన్నులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ కట్టి సెక్రటేరియట్ కట్టి ఈరోజు దేశంలోనే అత్యంతమైన సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.